हाय फ्रेंड्स फ्रेंड्स मैं वीडियो वे वंटराने वारूड सिंपल जोन रोट एला प्रिपेर चेयलने टिप्स अं ट्रिक्स तो अच्छे नैन एक्सप्लेन फ्रेंड्स वीडियो अच्छे चवर वरकू चूडा की ट्रई ची हाय फ्रेंड्स ना पेर वरुण वेलकम टू अवर यूट्यूब चैनल सो फ्रेंड्स मुझे इकड़ते नैन वन कपैते जोन पिंकना एदना मेजरमेंट के कपड़ी कप का ग्लास मन वाटर दा तो ऐडाबी फ्रेंड्स इकड़ते वन कप जोन पिंकनाबी वन कपैते वाटर दीकना दींट को साल्टी वाटर मन मरगन मरगे वरकाली वन कप जोन पिं की वन कप वाटर अच्छे सेम क्वांटिटी मनमान वाटर मरीन तरवा चूंस्ता फ्रेंड्स इकड़ वाटर मरुत कदा स्टव आफ दिन पक्क दीसको बउल मन कप पिंडे कदा दाटो ऐडे मैं कलपे బాగా కలిపేసాం కదా ఫ్రెండ్స్ మూత పెట్టేసి ఒక 10 నిమిషస్ అయితే పక్కన పెట్టేసండి 10 నిమిషస్ తర్వాత తీసేసి ఒక పెద్ద ప్లేట్ లో వేసుకోండి ఎందుకంటే మనకు పిండి దీంట్లో పిసకడం రాదు కాబట్టి పిండి పిసకాలి మనం ఎంత పిండి బాగా పిసికితే మన జొన్న రొట్టె అనేది అంత బాగా వస్తుందన్నమాట సో ఇది కూడా ఇంకా కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేనైతే ఒక 2 నిమిషాలలా బయట పెట్టానన్నమాట పిండిని కొంచెం చల్లబడిన తర్వాత పిసకడానికి వస్తుంది అని फ्रेंड्स चूसर कदा इलागैते मनम पिंडी बागा पिसकालन्नमाट दादापू नालुगु निमिषालु अयिते इला पिसकेयंडि पिंडिनि इप्पुडु वच्चेसि 1 टी स्पून अयिते मनम इंदुलो आयिल याड चेस्तुन्नामु आयिल याड चेसि चूडंडि एंत बागा वस्तायन्नमाट मीरु मार्निंग चेसि नैट् तिन्ना गानि मनकु जोन्न रोट्टेलु अनेवि मेत्तगा अलागे उंटायि గట్టి పడకుండా మార్కెట్ నుండి తెచ్చి ఒక 2 నిమిషాలలో మనకు గట్టిగా అవుతాయి కదా అలా కాకుండా మెత్తగా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను pan పెట్టాను పై స్టవ్ పైన అది హీట్ అవుతుంది మనం చపాతీ అయితే ఎలా రోల్ చేస్తామో సేమ్ అలాగే చేసి మనం జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట దాని కొంచెం పొడి పిండి కూడా తీసుకోండి అది కూడా జొన్న పిండిని తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం అన్నమాట మనం చపాతీకి పిండి పెట్టే పిండి కంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఎందుకంటే జొన్న రొట్టె మరీ అంత చపాతీ అంత సన్నగా రాదు కదా కొంచెం మందంగా వస్తుంది దాని కోసమని చపాతీ పిండి కంటే కొంచెం ఎక్కువ పిండి అయితే నేను తీసుకున్నాను అన్నమాట ఇక్కడ కొంచెం పొడి పిండి అప్లై చేసి మనం చపాతీని అయితే ఎలాగ రోల్ చేస్తామో అలాగే దీన్ని కూడా రోల్ చేసేయండి ఇలా జొన్న రొట్టె మొత్తం మనం రోల్ చేసిన తర్వాత ఏంటంటే సైడ్లకు కొంచెం పగిలినట్టు మీకు అనిపిస్తే ఒక మనకి నాన్ స్టిక్ కడాయి పైన లిడ్ వస్తుంది కదా దాని తోడితే ఒక షేప్ లాగా చేసుకోవచ్చు అన్నమాట అప్పుడు రౌండ్ గా వస్తుంది మనకు జొన్న రొట్టె అనేది ఫ్రెండ్స్ ఇంకో ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే ఇలా మనం రోల్ చేసిన తర్వాత చపాతీ మనం పెనం పైన వేసినప్పుడు జొన్న రొట్టె అని మనం పెనం పైన వేసినప్పుడు మాత్రం తిరగేసుకొని వేసుకోండి అన్నమాట ఇప్పుడు ఉన్న దానికి ఉల్టా చేసి వేసుకోండి ఇక్కడైతే పెనం కూడా హీట్ అయిపోయింది కదా నేనైతే జొన్న రొట్టె అయితే వేసేసాను ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ కాగానే పై భాగానికి మాత్రమే వాటర్ ని అప్లై చేసుకోండి జొన్న రొట్టెకి కింద అప్లై చేయొద్దు అన్నమాట మనం ఈ పైన మాత్రమే వాటర్ ని అయితే లైట్ గా అప్లై చేసుకోండి చేతితో అప్లై చేసుకోండి లేదా ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే దాంట్లో నీళ్ళల్లో పిండేసి దాంతో అయినా వాటర్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా మనకి చేయి కాలకుండా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మన జొన్న రొట్టెని వచ్చేసి రెండు సైడ్లలో బాగా కాల్చేసుకోండి మరీ మాడగొట్టకుండా అన్నమాట సింపుల్ గా కాల్చేసుకుంటే మనకి సరిపోతుంది ఎందుకంటే మనకు పిండి ఉడికి ఉంది అక్కడ మనం వేడి వాటర్ లో బాయిల్ చేసే వాటర్ లో వేసాం కాబట్టి మనకైతే పిండి దాదాపు అక్కడే ఉడికిపోయి ఉంటుంది ఇంకొక జొన్న రొట్టె కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను అది కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఈ లోపు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
జొన్న రొట్టెలు మెయిన్గా వచ్చేసి ఆకుకూర అండి. ఏదైనా ఆకుకూరతో అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎల్లిగడ్డ కారం, దాంతో తిన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా మెత్తగా అంటే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఇవి ఇలాగే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.